తొమ్మిది పరుగుల తేడాతో భారత్ ఘన విజయం విరాట్ కోహ్లీ రాహుల్ అజేయ శతకాలు ఐదు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ అదే పనిగా వాన ఇబ్బంది పెట్టినా ఏకాగ్రత చెక్కుచెదరలేదు కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ పై ఉన్న అనుమానాలన్నీ పట పంచలైపోయాయి ఆల్ రౌండ్ ప్రదర్శనకు అర్థం చెబుతూ ప్రపంచకప్ ముంగిట అంతా శుభ శకునమే అనేలా చెలరేగింది ఓపెనర్లు అదరగొట్టగా వన్ డౌన్ బ్యాట్స్మెన్ చితగొట్టగా ఎప్పటి నుంచో స్థానంలో వచ్చిన ఆటగాడు అద్భుతంగా ఆడాడు వీరంతా భారీ స్కోర్ సాధించి పెడితే మిగతా పనిని బౌలర్లు తేలిగ్గా పూర్తి చేశారు చిరకాల ప్రత్యర్థిని మట్టి కురిపించారు ఆసియా కప్ లో సోమవారం పాకిస్తాన్ ను భారత్ ఏకంగా రెండు వందల ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో చిత్తు చేసింది దయాదిపై పరుగుల పరంగా ఇది రికార్డు విజయం వర్షంతో ఆదివారం నిలిచిపోయిన మ్యాచ్ను కొనసాగించగా కోహ్లీ తొంభై నాలుగు బంతుల్లో నూట ఇరవై రెండు నైట్అవుట్ అవుట్ అండ్ తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్లు అయితే చేశారు కేఏ రాహుల్ కేఎల్ రాహుల్ నూట ఆరు బంతుల్లో నూట పదకొండు నాట్అవుట్ రెండు పన్నెండు ఫోర్లు రెండు సిక్స్లు అయితే చేశారు అజేయ సెంచరీలతో తొక్కారు ముందు రోజు కెప్టెన్ రోహిత్ శర్మ యాభై ఆరు శుభ్మన్ గెల్ యాభై ఆరు ఇచ్చిన శుభారంభాన్ని సద్వినియోగం చేస్తూ నిర్ణీత ఓవర్లతో మూడు వందల యాభై ఆరు పరుగుల స్కోర్ ఎట్టి అందించారు అనంతరం స్పిన్నర్ కుల్దీప్ ఐదు బై ఇరవై ఐదు టికి ప్రత్యర్థి వెలువెల్లాడింది పాక్ ముప్పై రెండు ఓవర్లలో నూట ఇరవై ఎనిమిది పరుగులకే పరిమితం అయిపోయింది సో ప్రస్తుతం టీమిండియా అయితే మనకి రికార్డు సాధించింది పాకిస్తాన్ పై ప్రస్తుతం